టీఎస్ 20 అప్డేట్స్ చూద్దాం. పర్యావరణ పరిరక్షణకు అమ్మ ప్రేరణ కావాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నవమాసాలు మోసి పెంచిన అమ్మకు జ్ఞాపకంగా ప్రతి ఒక్కరూ చెట్టు నాటాలని సూచించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి మొక్కలు నాటారు. వన మహోత్సవంలో భాగంగా వరంగల్ నగరంలోని ఈఎస్ఐ ఆసుపత్రి ఆవరణలో అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని మంత్రి కొండ సురేఖ నగరవాసులకు సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించారు మంత్రి కొండ సురేఖ. వరంగల్లోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 367 మంది లబ్ధిదారులకు మంత్రి 3,67 లక్షలు విలువ చేసే చెక్కులను అందజేశారు. గాంధీభవన్లో కురియన్ కమిటీ సమీక్షలు ప్రారంభించింది. లోక్సభ ఎన్నికల్లో ఓటమికి కారణాలు తెలుసుకుంటా ఉంది. తొలుత సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ కురియన్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు రాయల నాగేశ్వరరావు. సీఎం రేవంత్, మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి సహకారంతో గిడ్డంగుల సంస్థను ముందుకు తీసుకెళ్తానన్నారు రాయల నాగేశ్వరరావు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీసులకు రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ లేఖలో ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనపై పూర్తి అసత్య ఆరోపణలు చేస్తున్నారని లేఖలు ఆరోపించారు. తను ఎక్కడా ఇల్లీగల్ పనులు చేయలేదని, దర్యాప్తులు పోలీసులకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సిద్దిపేటలో ఈ నెల 9న న్యాయవాది రవికుమార్పై ఏఎస్ఐ దాడిని ఖండిస్తూ నాంపల్లి క్రిమినల్ కోర్టులో లాయర్లు విధులను బహిష్కరించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాడిని ఖండిస్తూ నిరసన తెలిపారు. న్యాయవాదులకు రక్షణగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజ్వర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల క్రాంతి కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. డ్రైనేజీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ బింగి జంగయ్య దృష్టికి తీసుకెళ్తే అసభ్యకరంగా మాట్లాడారని వారు ఆరోపించారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ నగరపాలక సంస్థ పరిధిలోని అంబేద్కర్ నగర్ ప్రధాన రహదారిలోని ఓ షాప్లోకి రాత్రికి రాత్రి డ్రైనేజ్ నీరు చేరింది. ఉదయం షాపు తెరిచి చూసేసరికి యజమాని కంగు తిన్నాడు. షాప్లోకి మురుకు నీరు చేరడంతో ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ తడిచి ముద్దయ్యాయి. హైదరాబాద్లో ఓ ఫేక్ ఐఏఎస్ అధికారి భాగవతం బయటపడింది. తాను ఐఏఎస్ అధికారిని అంటూ నమ్మించి ఆదోనికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు నల్లమూతు సందీప్ కుమార్. ఐఏఎస్ ఉద్యోగం ఇష్టం లేదన్న సందీప్ ఆ తర్వాత రేడియాలజిస్ట్గా అవతరమిత్తాడు. ఐటీ అధికారులు తన బ్యాంకు ఖాతా సీజ్ చేశారని భార్యను నమ్మించి 2 కోట్లు వసూలు చేశాడు. ఆపై అదనపు కట్టం కోసం వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫేక్ ఐఏఎస్ను అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం హజీపూర్లో ఫోర్జరీ సంతకం కలకలం రేపింది. గ్రామ పంచాయతీ స్టాంపులు ముద్రించి రసీదు తయారు చేసి పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేశారు 3 వ్యక్తులు. ప్రైవేటు బ్యాంకులలో 9 లక్షల రుణాలు తీసుకున్నారు. 2 నెలలుగా ఈఎంఐ చెల్లించకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్లో భారీగా స్టెరాయిడ్స్ పట్టుబడింది. జిమ్లలో దేహదారుఢ్యం కోసం యువకులకు స్టెరాయిడ్స్ ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఖాసిం అనే వ్యక్తి జిమ్లలో యువకులకు స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నట్లు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. ఖమ్మం జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. జ్వరాలతో బాధపడుతున్న గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు డాక్టర్ మధుకర్. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఆకు గ్రామానికి ఎటువంటి రవాణా సౌకర్యం లేదు. డాక్టర్ మధుకర్ వైద్య బృందం కాలినడకన వెళ్లి వాగు దాటి పెనుగోలుకు చేరుకుని చికిత్స అందించడంపై ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సుపాడ మండలం దేశాయిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కామాంధుడిగా మారాడు. విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్కూల్ ముందు గొడవ చేశారు. వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలో శాకంబరి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి అర్చకులు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని విరోధిని క్రమంలో అందంగా అలంకరించారు. రాష్ట్రంలో 2 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆనుకుని కేంద్రీకృతమైన ఆవర్తనం బలహీనపడిందని, దీని ప్రభావంతో తెలంగాణలోని 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.